రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉద్యానవన ఫిషరీస్ పౌర సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తుఫానుపై రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేశామన్నారు. అధికారులు ఆయా జిల్లాల్లోని మంత్రులు రైతులకు అండగా ఉంటున్నారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ చర్యలను తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతుల్లో మనోధైర్యం నింపకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నెల్లూరులోని మంత్రి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు తీవ్రమైనటువంటి వరద ప్రభావానికి లోను కావడం, బలమైనటువంటి ఈదురుగాలులు వీయడంతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తడం జరిగింది. అన్ని విధాల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించడం, ఎక్కడా కూడా మంచినీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చేయడం, వీటన్నిటితో పాటు రైతాంగానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అక్వా శాఖకు సంబంధించినటువంటి, ఫిషరీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు అప్రమత్తమై ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత ఎక్కడన్నా నష్టం వాటిల్లిందనేటువంటిది విషయాన్ని గమనించి వాటికి కూడా ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఒక విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తుకు సంబంధించి విపత్తును ఆపేటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉండదు. అది వరద కావచ్చు, కరువు కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి విపత్తు జరిగినప్పుడు దానిని మనం అడ్డుకోలేకపోయినా ఆపలేకపోయినా ఆ విపత్తు సమయంలో ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా అండగా నిలవగలిగామనేటువంటిదే ప్రధానంగా ఈ సమాజం గమనించేటువంటి విషయం. ఒకసారి దాని గురించి ఆలోచన చేస్తే రైతులకు సంబంధించి అన్ని రకాల ముందస్తు హెచ్చరికలు చేయడం జరిగింది. జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఆ మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం రైతులకి చేరువుగా ఉండి రైతులకు అన్ని విధాలా అండదండగా నిలవడం, ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగాయనేటువంటి ఆ స్థాయిని బట్టి రైతులకు ఊరట కలిగించాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి సంబంధించి చిల్లర ఏరుకునేటువంటి బ్యాచ్, ఒకటి శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి బ్యాచ్ లాగా తయారయ్యారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఒక విపత్తు సంభవిస్తే దానికి సంబంధించి మనం ఏ విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలి, రైతుల్లో ఏ విధంగా మనోధైర్యం నింపాలనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు నాకు అనిపించింది ఈ విపత్తు జరగాలి అని చంద్రబాబు కోరుకున్నట్టుగా అనిపించింది. చంద్రబాబు వ్యాఖ్యలు వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నేనున్నప్పుడు ఇంత ఇచ్చాను, ఇప్పుడు ఇంత వచ్చింది అని ఆయన చెప్పడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కొన్ని పత్రికల్లో బాగా వదడం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రశ్న వేసినప్పుడు మంత్రిగా నేను చెప్పాను అచ్చెన్నాయుడికి, ఈరోజు ఏదైతే విధి విధానాలు పాటిస్తున్నామో ఆ విధి విధానాలన్నీ మీ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి NDRF నార్మ్స్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి అంశాలని చెప్తే నోరు మూసుకుని నోరు మూతబడిపోయింది, వెళ్ళిపోయాడు. మూతబడినటువంటి నోరుతో కామ్ అయిపోయాడు. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ నామ్స్ వచ్చిన తర్వాత నష్టపరిహారాన్ని కూడా పెంచడం జరిగింది. కాబట్టి నేను అంత ఇచ్చాను, ఈరోజు మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాను. అంటే ఏదో ఒక విధంగా కష్టకాలంలో రైతులను రెచ్చగొట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఈ ప్రభుత్వం మీద గుసిగొలపాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పి ఎందుకు చేస్తారు ఈ పని? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ మేలు చేయలేదు కాబట్టి, రైతులు చంద్రబాబుని చీకొట్టారు కాబట్టి, చంద్రబాబు ఈరోజు నన్ను చీకొట్టారు, పక్కన పెట్టారు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఏమి చేశాను అని చెప్పలేడు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా మీరు ఏమి చేయలేదు అనేటువంటి బురద జల్లాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం December 2 నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై
ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే మూడు టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు, 666 రూపాయలకే రెండు ప్లాసో సెట్స్, 499 రూపాయలకే మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ వేర్ పై ధూమ్ధామ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.